Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Indira Gandhini, Yenduku, Yala Champesaru Adi Pantumidivandala Yanabhanalugu, October Mupai Vokati New Delhi Loni, Pradhana Mantri Nivasam Time Udayam Tomidigantala, Yeravai Nimishalu Waka Foreign Journalist Indira Gandhini, Interview Chedaniki, Peratlo, Wait Chestunadu Peratlo Kivelli, Gate to the Gera ఇద్దరు బాడీగార్డ్లు రక్షణ కోసం ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరాగాంధీ ఇంటిలో నుంచే బయటకు వస్తున్నారు. పెరటి గేట్ దగ్గరికి ఇందిరాగాంధీ రాగానే అక్కడి ఉన్న బాడీగార్డ్ ఒకతను తన దగ్గర ఉన్న గన్ తీసుకుని ఇందిరాగాంధీకి గురిపెట్టి 3 బుల్లెట్లు కాల్చాడు. ఆ బుల్లెట్స్ తగలగానే ఇందిరాగాంధీ నేల కొరిగారు. వెంటనే 2వ బాడీగార్డ్ తన దగ్గర ఉన్న గన్తో ఏకంగా 30 బుల్లెట్లు ఇందిరాగాంధీపైకి షూట్ చేశాడు. షూట్ చేసిన తరువాత వాళ్ళిద్దరూ తమ దగ్గర ఉన్న గన్స్ను పక్కన పడేశారు. ఆ ఇద్దరు బాడీగార్డులు షూట్ చేసినప్పుడు 23 బుల్లెట్లు ఇందిరాగాంధీ శరీరం నుంచి బయటకు వచ్చాయి. 7 బుల్లెట్లు ఆమె శరీరంలో ఉండిపోయాయి. ఇంతలో బుల్లెట్ల శబ్దం విన్న వేరే బాడీగార్డులు పరుగు పరుగున అక్కడికి వచ్చి చూశారు. సీన్ చూడగానే వాళ్ళకు అర్థమైంది. వెంటనే కాల్పులు జరిపిన ఇద్దరు బాడీగార్డుల్ని వారు షూట్ చేసేశారు. వాళ్ళిద్దరిలో ఒక బాడీగార్డ్ అక్కడికక్కడే మరణించాడు. మరొక బాడీగార్డ్ బ్రతికాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిరాగాంధీని హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కానీ లాభం లేకుండా పోయింది. 2:20 ఇందిరాగాంధీ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతకీ ఆ బాడీగార్డులు ఇందిరాగాంధీని షూట్ చేయడానికి కారణమేంటి? అంత అవసరం వాళ్ళకేముంది? ఈ విషయాలు తెలియాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మన దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ అన్న విషయం తెలిసిందే. జవహర్లాల్ నెహ్రూ స్వతహాగా ధనవంతుడు. తన ఆస్తిని చాలా వరకు స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఖర్చు చేశాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు ఇందిరా. ఒకే ఒక్క కుమార్తె అవడం వల్ల ఆమెను నెహ్రూ చాలా గారాభంగా పెంచారు. ఆమెను విదేశాల్లో చదివించారు. అందుకే ఇంటర్వ్యూల్లో ఇందిరా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడేవారు. ఫిరోజ్ అనే అతడు ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఇతని ఇంటి పేరు గాంధీ. ఇతని పూర్తి పేరు ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ చిన్న వయసులోనే చదువు మానేసి 1930లో స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. ఫిరోజ్కు మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. అందుకే అతను తన ఇంటి పేరులోని గాంధీ స్పెల్లింగ్ను GHANDYను గాంధీగా అంటే GHANDHIగా మార్చుకున్నాడు. ఇలా స్వాతంత్ర్య ఉద్యమంలో ఉన్నప్పుడు నెహ్రూ కూతురైన ఇందిరా ఫిరోజ్ గాంధీకి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. చివరికి 1942లో ఇందిరాకు ఫిరోజ్ గాంధీకి పెళ్లి జరిగింది. జనరల్గా పెళ్లి అనగానే భర్త ఇంటి పేరు భార్యకు వస్తుంది. అలా పెళ్లి తర్వాత ఇందిరా ఇంటి పేరు గాంధీ అయింది. ఆ విధంగా ఇందిరా నెహ్రూ కాస్త ఇందిరాగాంధీగా మారారు. వాళ్ల వంశంలో గాంధీ అన్న ఇంటి పేరు ఇప్పటికీ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఫిరోజ్ ఇందిరా దంపతులకు 1944లో రాజీవ్ గాంధీ, 1946లో సంజయ్ గాంధీ జన్మించారు. వీరిద్దరు పుట్టిన కొద్ది కాలానికి ఇందిరా ఫిరోజ్ మధ్య కలతలు మొదలయ్యాయి. ఫిరోజ్ అభిప్రాయాలు ఒకలా ఉంటే ఇందిరా ఆలోచనలు మరో విధంగా ఉండేవి. అదీ కాకుండా ఫిరోజ్ వేరే అమ్మాయిలతో కొంచెం చనువుగా ఉండేవాడు. భర్తను అమితంగా ప్రేమించే ఇందిరాగాంధీకి అది ఇష్టం ఉండేది కాదు. అందువల్ల వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తూ ఉండేవి. పిల్లలు పుట్టిన తరువాత వారిద్దరూ విడిపోయి జీవించడం మొదలుపెట్టారు. కానీ ఒకరంటే మరొకరికి బాగా ఇష్టం ఉండడం వల్ల తరచుగా కలుస్తూ ఉండేవారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. కూతురు అయిన ఇందిరాగాంధీ అనఫిషియల్గా నెహ్రూకు పర్సనల్ అసిస్టెంట్గా వ్యవహరించేవారు. 1960లో గుండెపోటుతో ఫిరోజ్ గాంధీ మరణించారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయారు. ఇక నెహ్రూ కుటుంబంలో ఇందిరాగాంధీ ఒక్కరే మిగిలారు. నెహ్రూ మరణం తరువాత లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రిని చేసి ఇందిరాగాంధీని రాజ్యసభ సభ్యురాలని చేశారు. కానీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. ఈసారి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేశారు. ప్రధానమంత్రి అయి ఉండాలంటే లోక్సభ లేదా రాజ్యసభ సభ్యులై ఉండాలి. ఇందిరాగాంధీ ఆల్రెడీ రాజ్యసభ సభ్యురాలు కాబట్టి ఆమె ప్రధానమంత్రిగా ఎలాంటి అభ్యంతరం లేకుండా పోయింది. ఎంతోమంది సీనియర్ లీడర్స్ ఉన్నా కూడా ఎలాంటి అనుభవం లేని ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేయడానికి కారణం కామరాజ్ అనే తమిళనాడు పొలిటీషియన్. ఇతని గురించి మరో పెద్ద స్టోరీ ఉంది. అది మనకిప్పుడు అవసరం లేదు. ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే
ఒక మహిళ పిఎంగా ఉంటే ఒక తోలుబొమ్మల అడ్డం పెట్టుకుని వెనుక ఉండి పెత్తనం చలాయించవచ్చునని. అందరూ అనుకున్నట్లుగానే ఇందిరాగాంధీ 1966లో దేశానికి ప్రధాని అయ్యారు. అప్పటికి ఇండియా చాలా కష్టాల్లో ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వాటన్నింటినీ ఇందిరాగాంధీ సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. 1966 నుంచి 1977 వరకు 11 సంవత్సరాలు ఇందిరాగాంధీ కంటిన్యూస్గా ప్రధానిగా ఉన్నారు. ఈ 11 సంవత్సరాలలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిల్లో ముఖ్యమైనవి 2 విషయాలు. 1, యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం. 2, ఎమర్జెన్సీ. 1970కి ముందు 1948లో ఒకసారి, 1965లో ఒకసారి భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ ఆ యుద్ధాలలో ఎవరో ఒకరు గెలవకముందే ఆ యుద్ధాలు ఆగిపోయాయి. వాటిలో కరెక్ట్ రిజల్ట్ అయితే లేదు. కానీ 1971లో మాత్రం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ విజయం సాధించారు. యుఎన్ఏ నుంచి, యుఎన్ఓ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆమె మాత్రం పాకిస్తాన్తో యుద్ధం మాత్రం ఆపలేదు. ఎవరో ఒకరు గెలిచే వరకు యుద్ధం ఆపేది లేదని మొండిగా భీష్మించారు. ఫైనల్గా అనుకున్నది సాధించారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కు లొంగిపోవడంతో యుద్ధం ఆగిపోయింది. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. బంగ్లాదేశ్ ఏర్పడడంలో ఇందిరాగాంధీ ముఖ్యపాత్ర పోషించారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని కనకదుర్గ అంటూ కొనియాడారు. 1971లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ అనే నాయకుడి మీద ఇందిరాగాంధీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. మరోసారి ప్రధానమంత్రి అయ్యారు. కానీ రాజ్ నారాయణ్ మాత్రం ఇందిరాగాంధీ మీద హైకోర్టులో కేసు వేశారు. ఓటర్లకు డబ్బు ఇచ్చి సభల కోసం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని ఇందిరాగాంధీ తనను ఓడించి గెలిచారని రాజ్ నారాయణ్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు తీర్పు 4 సంవత్సరాల తర్వాత అంటే 1975లో వచ్చింది. ఓటర్లకు డబ్బు ఇచ్చిన విషయం నిరూపణ అవ్వలేదు. కానీ సభల కోసం ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ ఆస్తుల్ని ఉపయోగించినట్లు మాత్రం నిరూపించారు. అప్పుడు హైకోర్టు ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసి 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పునిచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ఆ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇందిరాగాంధీ దిగిపోవాలని రోజూ బంద్లు చేసేవారు. ఈ బంద్లు, నిరసనల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయేది. ప్రభుత్వానికి ప్రతిరోజు చాలా నష్టం వచ్చేది. దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. అప్పుడు ఇందిరాగాంధీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీని సింపుల్గా చెప్పాలంటే దేశమంతటా ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఏ ముఖ్యమంత్రికి పవర్స్ ఉండవు. అధికారాలన్నీ ప్రెసిడెంట్ దగ్గరే ఉంటాయి. సరైన కారణం లేకుండానే ఎవరినైనా జైలులో పెట్టవచ్చు. ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉండవు. కేబినెట్ అప్రూవల్స్ లేకుండానే కొత్త రూల్స్ తీసుకురావచ్చు. ఎలాగూ ఇందిరాగాంధీ చెప్పిందే ప్రెసిడెంట్ వింటారు. ప్రతిదీ ప్రెసిడెంట్తోనే చేయించారు. ఇందిరాగాంధీ 1975లో మొత్తం ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేయించారు. 1975లో జరగాల్సిన ఎన్నికల్ని రద్దు చేయించారు. నిరసనలు చేసే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టించారు. కిషోర్ అనే సింగర్ కాంగ్రెస్ పాటలు పాడుకుంటే అతని పాటల్ని ఏ ఛానల్లోనూ బ్రాడ్కాస్ట్ కాకుండా బ్యాన్ చేయించారు. ఒక మాటలో చెప్పాలంటే 1975 నుంచి 1977 వరకు ఉన్న ఎమర్జెన్సీ పీరియడ్లో ఆమె ఒక నియంతలా పాలించారు. చివరికి 1977లో ఇతర దేశాల నుంచి, స్థానిక ప్రజల నుంచి వచ్చిన ప్రెజర్ తట్టుకోలేక ఎమర్జెన్సీ రూల్ను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. 1977లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ప్రతిపక్షం గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఎమర్జెన్సీ. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతిపక్ష పార్టీ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2.5 ఏళ్లకే ఈ కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. దానివల్ల మెజారిటీ లేక తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో 1980లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అపోజిషన్లో సరైన లీడర్ లేక ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరంలో ఆమె చిన్న కొడుకు సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ నడిపేటప్పుడు అది కంట్రోల్ తప్పడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయి మరణించాడు. పంజాబ్లో సిక్కు మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సిక్కు మతానికి చెందిన బృందన్ వాలే అను అతను హిందూ మతానికి చెందిన వాళ్లను చంపుతున్నాడు. హిందువుల్ని చంపడానికి ప్రత్యేకంగా ఒక గ్రూపును కూడా ఏర్పాటు చేశాడు. సిక్కులకు ఖలిస్తాన్ అనే పేరుతో
ప్రత్యేక దేశం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. బృందన్ వాలేకు భయపడి చాలామంది హిందువులు పంజాబ్ నుంచి పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. అప్పుడు పోలీసులు బృందన్ వాలేను అరెస్టు చేద్దామనుకున్నారు. కానీ బృందల వాలే తెలివిగా గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నాడు. గోల్డెన్ టెంపుల్ చాలా పెద్దది. అది సిక్కులకు పవిత్రమైన స్థలం. గోల్డెన్ టెంపుల్ లోపలికి పోలీసుల్ని రానివ్వరు. ఒకవేళ పోలీసులు లోపలికి ఎంటరై రక్తపాతం జరిగితే అది సిక్కుల సెంటిమెంట్ను హర్ట్ చేసినట్లు అవుతుంది. దీనివల్ల పోలీసులు కూడా లోపల దాక్కున్న బృందన్ వాలేను ఏమీ చేయలేకపోతున్నారు. బృందన్ వాలేకు వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాస్తే వాళ్లను తన మనుషులతో చంపేయిస్తున్నాడు. ఆఖరికి సిక్కు మతానికి చెందిన వాళ్లలో ఎవరైనా తనకు ఎదురు తిరిగితే వాళ్లను కూడా చంపేయిస్తున్నాడు. 1984 నాటికి బృందన్ వాలే చేతిలో చాలామంది హిందువులు మరణించారు. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కడు కనీసం 32 హిందువుల్ని చంపాలని పబ్లిక్గానే అనౌన్స్ చేస్తున్నాడు. జూన్ 5వ తేదీన పంజాబ్లో ఉన్న హిందువులందరినీ తన మనుషులతో చంపించడానికి ప్లాన్ చేశాడు. ఇండియాను విడదీసి హిందువులు సిక్కుల మధ్య సివిల్ వార్ క్రియేట్ చేయడానికి ప్లాన్ వేశాడు. అన్ని పనుల్ని తను గోల్డెన్ టెంపుల్ లోపల నుండి బయట ఉన్న తన మనుషులతో చేయిస్తున్నాడు. ప్రభుత్వం అతనితో ఎన్నోసార్లు చర్చలు జరిపింది. కానీ అతను మాత్రం వినడం లేదు. ఖలిస్తానిచ్చే వరకు తన ఉద్యమం ఆగదని భీష్మించాడు. పాకిస్తాన్తో చేతులు కలిపి తనకు కావలసిన ఆయుధాలను తెప్పించుకుని గోల్డెన్ టెంపుల్లో పెట్టడం మొదలుపెట్టాడు. జూన్ 1వ తేదీన ఒకే రోజున 23 హిందువుల్ని బృందన్ వాలే చంపించాడు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇక చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్కు మిలటరీని పంపారు. అప్పుడు ఇండియన్ మిలటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ టార్గెట్ ఒకటే, బృందన్ వాలేను అతని అనుచరుల్ని అక్కడ ఉన్న ఆయుధాలను బయటకు తీసుకురావడం. జూన్ 5వ తేదీన గోల్డెన్ టెంపుల్ను భారత సైనికులు చుట్టుముట్టారు. బృందన్ వాలేను లొంగిపోమ్మని ఆర్మీ కమాండర్ అయిన కుల్దీప్ సింగ్ లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేశాడు. బృందన్ వాలే అందుకొప్పుకోలేదు. లోపల ఉన్న యాత్రికులు బయటకు రాకుండా బృందన్ వాలే మనుషులు అడ్డుకున్నారు. అలా చేస్తే మిలటరీ యాక్షన్ తీసుకోదని బృందన్ వాలే అనుకున్నాడు. అతను అనుకున్నట్లే చేస్తే అది మిలటరీ ఎందుకవుతుంది? చేసేదేమీ లేక ఏం జరిగినా పర్వాలేదనుకుని సైనికులు యాక్షన్లోకి దిగారు. గోల్డెన్ టెంపుల్ లోపలికి బాంబులు వేయడం, హెవీ గన్స్తో కాల్చడం మొదలుపెట్టారు. ట్యాంక్స్ను గోల్డెన్ టెంపుల్ లోపలికి తీసుకువెళ్ళి బాంబింగ్ స్టార్ట్ చేశారు. ఒక పక్క సైనికులు చనిపోతున్నారు, మరోపక్క బృందన్ వాలే అనుచరులు కూడా నేల కొరుగుతున్నారు. ఇరువైపుల నుంచి జరుగుతున్న కాల్పుల్లో యాత్రికులు కూడా మరణిస్తున్నారు. మిలిటరీ ఊహించిన దానికన్నా ఎక్కువ ఆయుధాలు బృందన వాలే వద్ద ఉన్నాయి. అక్కడున్న యాత్రికుల్ని బృందన వాలే హ్యూమన్ షీల్డ్స్గా ఉపయోగించుకుంటున్నాడు. ఫైనల్గా జూన్ 7వ తేదీ నాటికి, అంటే 2 రోజులకు, మొత్తం గోల్డెన్ టెంపుల్ మిలిటరీ చేతుల్లోకి వచ్చింది. బృందన వాలేతో పాటు అతని అనుచరులు హతమారారు. లోపల దాగి ఉన్న మరికొంతమంది మిలిటెంట్స్ను జూన్ 10 నాటికి మిలిటరీ పూర్తిగా హతమార్చింది. ఫైనల్గా జూన్ 10 ఆపరేషన్ ముగిసింది. ఈ ఆపరేషన్లో 83 సైనికులు మరణించారు. 493 మిలిటెంట్లు చనిపోయారు. గోల్డెన్ టెంపుల్ బాగా డ్యామేజ్ అయింది. ఆర్మీ అనుకున్నది సాధించింది. ఈ ఆపరేషన్ చేయించింది ఇందిరాగాంధీ. ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిక్కు మతానికి చెందిన 2 బాడీగార్డులు ఫస్ట్లో చెప్పినట్లుగా ఇందిరాగాంధీని 31వ తేదీన చంపేశారు. ఆమెను చంపితే ప్రజలు ఊరుకుంటారా? నెక్స్ట్ డే సిక్కు మతానికి చెందిన 15,000 కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు. ఈ విధంగా ఇందిరాగాంధీ జీవితం ముగిసింది. ఆమె చనిపోయిన తరువాత రక్తపు మరకలు అంటిన ఆమె చీరను, తన వస్తువుల్ని న్యూఢిల్లీలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.